హే హోప్ వెల్ వెల్కమ్ టు మై ఛానల్ సిన్ కి స్టడీ రోజు మేము ద హిందూ న్యూస్ పేపర్ ఉన్నాము ఎయిటీన్త్ జూన్ ఇక్కడ చూడండి మన లెక్చర్ లో ముఖ్యంగా వన్ లైనర్ న్యూస్ కరెంట్ అఫేర్స్ క్యాపిటల్ అండ్ కరెన్సీ మ్యాప్ ప్రాక్టీస్ యూరోప్ గురించి డిస్కస్ చేస్తున్నాం ఇందులో ఆస్ట్రియా మ్యాప్ ప్రాక్టీస్ చేద్దాం ఈరోజు ఇవన్నీ పార్ట్ వన్లో డిస్కస్ చేస్తాము నెక్స్ట్ పార్ట్ లో ఎడిటోరియల్ డిస్కషన్ ఉంటుంది ముఖ్యంగా ఎడిటోరియల్ హిందూ వకాబులరీ సెషన్ ఎక్స్ప్లనేషన్ దాంతో పాటు స్టాటిక్ దాంతోపాటు బ్యాక్ గ్రౌండ్ స్టడీ కూడా ఉంటుంది పార్ట్ లో సో రండి ఒక్కొక్క దాన్ని స్టార్ట్ చేద్దాం ఫస్ట్ కోట్ ఆఫ్ ది డే చూడండి డోంట్ స్టాప్ యువర్ వర్క్ వెన్ వెన్ యువర్ టైర్డ్ స్టాప్ వెన్ యువర్ డన్ అంటే అలసిపోయినప్పుడు మన వర్క్ని స్టాప్ చేయకూడదు వర్క్ కంప్లీట్ అయితేనే వర్క్ని స్టాప్ చేయాలా దానివల్ల ఒక మోటివికే మోటివేషన్ అనేది దక్కుతుంది నెక్స్ట్ సాటిస్ఫాక్షన్ కూడా సంతృప్తి కూడా కలుగుతుంది సో ఎప్పుడైతే వర్క్ని కంప్లీట్ చేస్తామో అప్పుడే సాటిస్ఫాక్షన్ అనేది దక్కుతుంది సో ఒకసారి మీకు డౌట్ వచ్చితే అక్కడే ఆగిపోయి ఆ సిచ్యువేషన్ని సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్ళాలా లేదంటే ఆ డౌట్స్ అన్నీ ఒక బిగ్ ప్రాబ్లంగా మారుతుంది సో వర్క్ని కంప్లీట్ చేసిన తర్వాతే ఆగండి అనేసి ఇక్కడ చెప్తున్నారు నెక్స్ట్ ఇక్కడ చూడండి అప్డేట్ నెక్స్ట్ అప్డేట్ ఎన్ఆర్సీ మరియు ఎన్పిఆర్ని మన స్టేట్లో ఇంప్లిమెంట్ చేయము అనేసి డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు నిన్న డిక్లేర్ చేసినారు అసెంబ్లీలో ఇందులో కొన్ని అబ్జెక్షనబుల్ కాలమ్స్ ఉన్నాయి అందువల్ల ఎన్ఆర్సీ ఇది ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీకి అపోజిట్గా ఉంది అనేసి ఈ ఎన్ఆర్సీని మేము ఇంప్లిమెంట్ చేయము అనేసి అంజద్ బాషా గారు నిన్న చెప్నారు ఇందులో ముఖ్యంగా ప్లేస్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ కమ్యూనిటీ ఇవన్నీ చేర్చాల్సిన అవసరం ఉంది సో టూ థౌజండ్ టెన్ మరియు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో జరిగిన సెన్సెస్లో ఇవన్నీ లేవు సో ఇది కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఓల్డ్ సెన్సెస్ మోడల్ ప్రకారమే మేము ఇంప్లిమెంట్ చేస్తాము ఎన్పిఆర్ అనేసి నిన్న చెప్పినారు నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తాము ఎన్ఆర్సీని ఇంప్లిమెంట్ చేయము ఈ ఎన్పిఆర్ కూడా ఓల్డ్ మోడల్గానే ఉండాలా అనేసి నిన్న అబ్జేత్ బాషా గారు అసెంబ్లీలో చర్చించారు నెక్స్ట్ నెక్స్ట్ అప్డేట్ తెలంగాణలో ఘోర విషాదం జరిగింది ఇక్కడ చూడండి ట్వెల్వ్ పీపుల్స్ చనిపోయినారు టువెల్వ్ పీపుల్స్ ఇంజురీస్ తగిలినాయి లారీ వచ్చేసి ట్రాక్టర్కి గుద్దడం వల్ల సో ఇక్కడ వీళ్ళు పీపుల్స్ టెంపుల్కి పోయి వచ్చేసి అక్కడ కృష్ణా డిస్టిక్లో ఉన్న టెంపుల్కి పోయి వచ్చేటప్పుడు ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది సో బీ కేర్ఫుల్ వైల్ ట్రావెలింగ్ నెక్స్ట్ ఇన్సిడెంట్ చూడండి ఇక్కడ ఏపీ కర్ణాటక సర్వీసెస్ అనేటివి స్టార్ట్ అయినాయి మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కర్ణాటక బస్సెస్ ఆం అనంతపూర్ డిస్టిక్కి చేరుకున్నాయి సో ఇవి ఆన్లైన్ బుక్స్ అనే ఆన్లైన్ టికెట్ బుకింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి నెక్స్ట్ అప్డేట్ నెక్స్ట్ అప్డేట్ ట్వంటీ సోల్జర్స్ అనేటివి చనిపోయినారు నియర్లీ ఫోర్ సోల్జర్స్కి ఇంజురీస్ అనేటివి తగిలినాయి సో మన పీఎం నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారంటే ఒక్క ఇంచు కూడా నేను చైనాకి ఇయ్యను అనేసి చెప్తున్నారు గాల్వాన్ వ్యాలీ దగ్గర సో పాంగ్ సోలేక్ కూడా ఇక్కడ డిస్ప్యూటెడ్ ఏరియాగా ఉంది సో ఇన్సిడెంట్ జరిగినది గాల్వాన్ వ్యాలీ దగ్గర ఇక్కడ చూడండి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారు ఫోన్లో చైనా ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ వాంగ్ ఈతో మాట్లాడుతున్నారు ఈ సిచ్యువేషన్ అనేది కామ్గా అయిపోయింది ఇక్కడ టెన్షన్ ఏం లేదు అనేసి చెప్తున్నారు నెక్స్ట్ మన ఎక్స్ ఈ ట్వంటీ సోల్జర్స్ చూడండి ఇక్కడ టోటల్గా ట్వంటీ సోల్జర్స్ చనిపోయినారు గాల్వాన్ వాలీ దగ్గర ఈ త్రీ సోల్జర్స్ డే బిఫోర్ ఎస్టర్డే చనిపోయినారు ఇందులో కొలనాల్లో సంతోష్ భాష ఈయన సంతోష్ బాబు ఈయన మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ మనిషి ఒకసారి ఇక్కడ చూడండి లిస్ట్ టోటల్గా ట్వంటీ సోల్జర్స్ లిస్ట్ ఇందులో ఫస్ట్ కొలోన సంతోష్ బాబు హైదరాబాద్ తెలంగాణ స్టేట్కి సంబంధించిన మనిషి ఇక్కడ ఇంకా ట్వంటీ నైన్టీన్ మెంబర్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇందులో ఇంకా ఎక్స్ట్రా ఫోర్ సోల్జర్స్ ఇంజురీస్ అనేటివి తగినాయి టోటల్గా ట్వంటీ ఫోర్ సోల్జర్స్ లిస్ట్ ఇది ఇంకా ఫోర్ సోల్జర్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు నెక్స్ట్ ఇక్కడ చూడండి గల్వాన్ వ్యాలీ గల్వాన్ వ్యాలీ ఇక్కడే ఇన్సిడెంట్ అనేది జరిగింది ఈ లైన్ ఏమంటామంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో ఇండియా మరియా మరియు చైనాకి మధ్య ఉన్న లైన్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం ఈ బౌండరీని ఇక్కడ సో సోలేక్ దగ్గర కూడా ఈ డిస్ప్యూట్ అనేది జరుగుతుంది సో ఈ ఇన్సిడెంట్ జరిగినేది గాల్వాన్ వ్యాలీ దగ్గర ముఖ్యంగా లడాక్ రీజన్లో జమ్మూ అండ్ కాశ్మీర్కి టూ రీజియన్స్గా డివైడ్ చేసినారు యూనియన్ టెరిటరీస్గా ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు ఇంకొకటి లడాక్ రీజియన్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సో అప్పటి నుంచి ఇక్కడ ఇష్యూస్ అనేటివి జరుగుతూనే ఉన్నాయి నెక్స్ట్ అప్డేట్ చూద్దాం నెక్స్ట్ మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఏం చెప్తున్నారంటే ఇది ఒక లాస్ ఆఫ్ సోల్జర్స్ సోల్జర్స్ చనిపోవడం వల్ల ఇది ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ బాధాకరమైన విషయం ఇది సో ఇది చాలా డిస్టర్బ్ చేస్తుంది ఇండియా మరియు చైనా రిలేషన్స్కి సో దీనికి సొల్యూషన్ అనేది తీసుకుని వస్తాము దీనికి రివ్యూ చేస్తాము అనేసి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు చెప్తున్నారు నెక్స్ట్ అప్డేట్ చూస్తే కరోనా వైరస్ రాష్ట్రంలో విచలవిడిగా పెరిగిపోతున్నాయి నిన్న వన్ రోజు ఒక్క రోజులోనే త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ న్యూ కేసెస్ అనేటివి వచ్చినాయి అందులో టూ పేషెంట్స్ చనిపోయినారు యాక్టివ్ కేసెస్ త్రీ థౌజండ్ కన్నా ఎక్కువగా పెరిగిపోయాయి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో టోటల్గా ఇక్కడ చూడండి నిన్న ఒక్క రోజులోనే త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ కేసెస్ అనేటివి పెరిగిపోయినాయి ఇంకా ఇక్కడ చూడండి నెక్స్ట్ అప్డేట్లో కర్ణాటకలో ఇంకా వన్ హండ్రెడ్ అండ్ సిక్స్ ఇంటర్ స్టేట్ ట్రావెల్ కేసెస్ అంటే వేరే స్టేట్ నుంచి వచ్చిన కేసెస్ బాంబే ఆంధ్రప్రదేశ్ ఇంకా ఇంకా వేరే కేరళ తమిళనాడు వేరే స్టేట్స్ నుంచి ఇక్కడ కర్ణాటక స్టేట్లో కేసెస్ అనేటివి పెరిగిపోతున్నాయి టోటల్గా వన్ హండ్రెడ్ అండ్ సిక్స్ ఇంటర్ స్టేట్ కేసెస్ అనేటివి వచ్చినాయి అందులో ఫైవ్ మెంబర్స్ చనిపోయినారు ముఖ్యంగా బెంగళూరులో ఇంకా రికవరీ కేసెస్ అనేటివి వస్తూనే ఉన్నాయి కేరళలో ఇక్కడ చూడండి మన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే టోటల్గా సెవెన్ థౌజండ్ సెవెంటీ వన్ కేసెస్ అనేటివి వచ్చినాయి యాక్టివ్ కేసెస్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ డిశ్చార్జ్ అయిన కేసెస్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ డెత్స్ నైంటీ డెత్స్ అనేవి జరిగినాయి తెలంగాణ గురించి మాట్లాడితే టోటల్గా ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ కేసెస్ వచ్చినాయి యాక్టివ్ కేసెస్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర ఉన్నాయి డిశ్చార్జ్ అయిన కేసెస్ త్రీ థౌసండ్ సెవెంటీ వన్ నెక్స్ట్ డెత్స్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ టూ డెత్స్ జరిగినాయి ఇక్కడ కర్ణాటక గురించి మాట్లాడితే సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ కేసెస్ అనేటివి వచ్చినాయి సో దీనికి ప్రికాషన్స్ అనేటివి కంపల్సరీ ప్రికాషన్స్ అనేటివి తీసుకోండి ఒకసారి కరోనా వైరస్ గురించి తెలుసుకుంటే ఇది ఒక పెద్ద ఫ్యామిలీ ఇందులో ముఖ్యంగా త్రీ టైప్స్ అనేటివి ఉంటాయి నెంబర్ వన్ సార్స్ నంబర్ టూ మర్స్ నెంబర్ త్రీ కోవిడ్ నైన్టీన్ ఇప్పుడున్న కరోనా వైరస్ డిజీజ్ సో సార్స్ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రమ్ దీనికి ఫుల్ ఫామ్ ఇది టూ థౌజండ్ టూలో స్టార్ట్ అయింది ముఖ్యంగా చైనా డిస్ట్రిక్ట్ నుంచి స్టార్ట్ అయ్యింది ఇది డిసీజ్ దీనికి సివిట్స్ ఫాక్స్ లైక్ యానిమల్స్ మరియు డాగ్స్ నుంచి స్ప్రెడ్ అయిన డిజీజ్ ఇది దీనికి రెసిప్ ఎన్జియో కన్వర్టింగ్ ఎన్జియో టెన్షన్ కన్వర్టింగ్ ఎంజామ్ టూ టు టెన్ డేస్ తర్వాత సిమ్టమ్స్ బయటికి పడతాయి డెత్ రేట్ టెన్ పర్సెంట్ మర్స్ గురించి మాట్లాడితే ఇది సెకండ్ టైప్ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రమ్ ఇది టూ థౌజండ్ ట్వెల్వ్లో స్టార్ట్ అయింది ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు సౌదీ అరేబియా నుంచి స్టార్ట్ అయిన డిసీజ్ క్యామెల్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఇది దీనికి రిసిప్టార్ డైపెప్టిడైల్ పెప్టిడేస్ ఫోర్ ఇన్క్యుబేషన్ పీరియడ్ ఎన్ని రోజుల తర్వాత సిమ్టమ్స్ అంటే టూ టు ఫోర్టీన్ డేస్ తర్వాత సిమ్టమ్స్ బయటకు పెడతాయి డెత్ రేట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇక కరోనా వైరస్ డిసీజ్ గురించి మాట్లాడితే దీనికి పాండమిక్గా డిక్లేర్ చేసింది లెవెన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీలో పాండమిక్గా డిక్లేర్ చేసింది డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇది స్టార్ట్ అయ్యేది ఎయిత్ డిసెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి స్టార్ట్ అయింది ఈ డిసీజ్ వుహాన్ సిటీలో చైనాలో స్టార్ట్ అయింది దీనికి ముఖ్య రీజన్ బ్యాట్స్ నుంచి స్టార్ట్ అయింది దీనికి రిసిప్టార్ ఎన్జిఓ టెన్షన్ కన్వర్టింగ్ ఎంజాయిమా టూ ఇన్క్యుబేషన్ పీరియడ్ ఎన్ని రోజుల తర్వాత సిమ్టమ్స్ బయటకు పడతాయి అంటే టూ టు సెవెన్ డేస్ తర్వాత సిమ్టమ్స్ బయటికి పడతాయి డెత్ రేట్ రేటు త్రీ పర్సెంట్ మాత్రమే నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ గురించి మాట్లాడదాం ఇది ఒక రీసెర్చ్ బాడీ ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ రీసెర్చ్ బాడీ ఇన్ ద వరల్డ్లోనే నెక్స్ట్ ఐసీఎంఆర్ ఇది వెరీ ఇంపార్టెంట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద వస్తుంది డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఇది ఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తాము ఐసీఎంఆర్కి టోటల్గా ట్వంటీ సిక్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ట్యూబర్ క్లోసిస్ లెప్రసీ కులరా డైరియల్ డిజీజ్ ఎయిడ్స్ మలేరియా కాల అజహార్ డిసీజెస్ గురించి వ్యాక్సిన్ అనేది తెచ్చింది ఈ ఐసీఎంఆర్ నెక్స్ట్ సిక్స్త్ రీజనల్ మెడికల్ సెంటర్స్ కూడా ఉన్నాయి ఈ ఐసిఎంఆర్ నైన్టీన్ లెవెన్లో ఐఆర్ఎఫ్ఏగా స్టార్ట్ అయింది ఐఆర్ఎఫ్ఏ పేరుతో నెక్స్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్లో దీనికి పేరు మార్చి ఐసీఎంఆర్గా చేసినారు హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ ఇండియాలో ఉంది బలరామ్ భార్గవ్ దీనికి డైరెక్టర్ జనరల్ ఒకసారి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడితే దీనికి పేరెంట్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఇది ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ యునైటెడ్ నేషన్స్ ది ఇది ముఖ్యంగా హెల్త్ గురించి మాట్లాడుతుంది హెడ్ క్వార్టర్ జెనీవా స్విట్జర్లాండ్ లో ఉంది ముఖ్యంగా సిక్స్ రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఆఫీసెస్ ఉన్నాయి వరల్డ్ వైడ్ లో ఇది స్టార్టింగ్ డేట్ సెవెంత్ ఏప్రిల్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో స్టార్ట్ అయింది అందువల్ల సెవెంత్ ఏప్రిల్లో ఎవ్రీ ఇయర్ వరల్డ్ హెల్త్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాము దీనిలో ముఖ్యంగా సిక్స్ రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి మన ఇండియాలో కూడా ఒకటి ఉంది సౌత్ ఈస్ట్ ఏషియా న్యూఢిల్లీలో హెడ్ క్వార్టర్ ఉంది మన ఇండియాలో ఆఫ్రికాలో కాంగోలో ఉంది యూరోప్ కొఫెన్ ఉంది ఈస్టర్న్ మెడిటరేన్ కైరో ఈజిప్ట్లో ఉంది వెస్టర్న్ పెసిఫిక్ మనిలా ఫిలిప్పైన్స్ అమెరికాలో వాషింగ్టన్ డీసీలో ఉంది నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే జూన్ నైన్టీన్త్కి పిఎం మోడీ వచ్చేసి అన్ని పార్టీ వాళ్ళ హెడ్తో మాట్లాడి లడాఖ్ క్రైసిస్ మీద ఈ చైనా చైనాకి మధ్య ఇండియాకి మధ్య జరుగుతున్న డిస్ప్యూట్స్ గురించి సొల్యూషన్ తీసుకురావడానికి నైన్టీన్త్కి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీటింగ్ అనేది పెట్టు సో అందరు ఆల్ పార్టీ లీడర్స్ కాంగ్రెస్ కావచ్చు బీఎస్పీ కావచ్చు ఆల్ పార్టీ లీడర్స్ వచ్చి ఈ మీటింగ్ని జాయిన్ అవ్వాలా అనేసి ఏమైనా పిలుపు ఇచ్చినారు పిఎం మోడీ నరేంద్ర మోడీ గారు సో ఈ సిచ్యువేషన్ ఏ విధంగా సాల్వ్ అవుతుందో చూద్దాం ఎందుకంటే ట్వంటీ సోల్జర్స్ అనేటివి చనిపోయినారు నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే అన్లాక్ టూకి రెడీగా ఉండండి అనేసి పిఎం మోడీ గారు సీఎం ఆల్ సీఎంస్ ఫోర్టీన్ సీఎం స్టేట్స్ లెఫ్టినెంట్ గవర్నర్స్కి ఆర్డర్స్ ఇచ్చినారు అన్లాక్ టూ అనేది స్టార్ట్ అవుతుంది జూన్ థర్టీ నుంచి అనేసి ఆర్డర్స్ జారీ చేసినారు మన పీఎం మోడీ గారు నెక్స్ట్ ఇండియాలో కేసెస్ టోటల్గా పెరిగిపోతున్నాయి ఇక్కడ చూడొచ్చు డెత్స్ అనేటివి ట్వెల్వ్ థౌసండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ టూ డెత్స్ అనేటివి జరిగిన యాక్టివ్ కేసెస్ వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ యాక్టివ్ వన్స్ ఉన్నాయి టోటల్గా ఓవరాల్గా మాట్లాడితే త్రీ ల్యాక్స్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ కేసెస్ అనేవి మన ఇండియాలో వచ్చినాయి ఇంకా ఏం చెప్తున్నారంటే పీఎం మోడీ గారు టెస్టింగ్ అనేటివి ఇంప్రూవ్ చేయండి మరియు హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెంచండి దీంతోపాటు మన ఎకనామీ కూడా ఫార్వర్డ్ వెళ్ళాలా అనేసి పిఎం మోడీ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నెక్స్ట్ ఇంకా లాక్డౌన్ గురించి మాట్లాడితే ఇది వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాక్డౌన్ వన్ మార్చ్ ట్వంటీ ఫోర్త్ నుంచి ఏప్రిల్ ఫోర్టీన్త్ వరకు స్టార్ట్ అయింది నెక్స్ట్ లాక్డౌన్ టూ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి మే త్రీ వరకు జరిగింది నెక్స్ట్ లాక్డౌన్ త్రీ టూ వీక్స్ వరకు ఎక్స్టెండ్ అయింది లాక్డౌన్ ఫోర్ మరి టూ వీక్స్ వరకు ఎక్స్టెండ్ అయింది ఇప్పుడు ఉండేది మేము అన్లాక్ వన్ ఫేజ్లో ఉన్నాము దీంట్లో కొన్ని రిలాక్సేషన్స్ అనేటివి ఇచ్చినారు రిలీజియస్ ప్లేసెస్కి కానీ మాల్స్కి కానీ అండ్ రిలాక్సేషన్స్ అనేటివి ఇచ్చినారు ఇంకా నెక్స్ట్ అన్లాక్ టూలో కూడా కొన్ని రిలాక్సేషన్స్ అనేటివి ఇస్తారు సినిమా హాల్స్ మరియు ఇంకా థియేటర్స్ ఇంకా ఏవేవి చేస్తారు చేస్తారో చూద్దాం కాలేజెస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి రిలాక్సేషన్స్ అనేటివి ఇవ్వచ్చు ఇంకా నెక్స్ట్ సుప్రీంకోర్టు సె కేంద్ర ప్రభుత్వంకి ఆర్డర్స్ జారీ చేసింది స్టేట్ గవర్నమెంట్స్కి ఆర్డర్స్ జారీ చేయండి అనేసి చెప్పింది సుప్రీంకోర్టు స్టేట్ గవర్నమెంట్స్కి డాక్టర్స్కి అందరికీ శాలరీస్ అనేటివి ప్రొవైడ్ చేయండి ఫుల్ శాలరీస్ అనేటివి ప్రొవైడ్ చేయండి ఎందుకంటే వీళ్ళు కరోనా వైరస్ డిజీజ్లో చాలా కష్టపడినారు అనేసి సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి ఆర్డర్స్ జారీ చేయండి స్టేట్ గవర్నమెంట్స్కి అనేసి చెప్పింది మన సుప్రీంకోర్టు హయ్యెస్ట్ కోర్ట్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ నెక్స్ట్ అప్డేట్ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్స్ మీద డిక్లరేషన్ అనేది ఒక డెడ్ లైన్ అనేది వస్తుంది జూన్ ట్వంటీ త్రీ జూన్ ట్వంటీ ఫోర్కి ఎందుకంటే ఇంకా టెన్త్ క్లాస్ మరియు ట్వెల్త్ ఎగ్జామినేషన్ అనేటివి జరగల సో దీని మీద ఒక క్లారి క్లారిఫికేషన్ అనేది వస్తుంది జూన్ ట్వంటీ ఫోర్త్ ఆర్ జూన్ ట్వ ట్వంటీ త్రీ కల్లా సో చూద్దాం ఎగ్జామ్స్ జరుగుతాయా లేదా అనేది చూద్దాం ఎందుకంటే కరోనా వైరస్ డిసీజెస్ అనేటివి పెరిగిపోతున్నాయి సో దీనికి ఒక ప్రికాషన్స్ అనేటివి కూడా తీసుకోవాలా మరియు అన్ని ఫెసిలిటీస్ అనేటివి ప్రొవైడ్ చేసి ఎగ్జామినేషన్ అనేది ఒక రూమ్లో హాల్లో కానీ కండక్ట్ చేయాలా సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే కాంటినెంట్స్ అండ్ ఓషన్స్ టోటల్గా సెవెన్ కాంటినెంట్స్ అనేవి ఉన్నాయి మన అర్త్కి నెక్స్ట్ ఫైవ్ పెద్ద ఓషన్స్ ఉన్నాయి సో కాంటినెంట్స్ అంటే ల్యాండ్ రీజన్ని కాంటినెంట్స్ అంటాం ఓషన్స్ అంటే వాటర్ బాడీస్ని ఓషన్స్ అంటాం సో ఇక్కడ చూడవచ్చు గ్రీన్ కలర్లో ఉండేటువంటి కాంటినెంట్స్ టోటల్గా సెవెన్ కాంటినెంట్స్ ఉన్నాయి నెంబర్ వన్ ఏషియా నంబర్ టూ ఆఫ్రికా నెంబర్ త్రీ యూరోప్ నెంబర్ ఫోర్ నార్త్ అమెరికా నెంబర్ ఫైవ్ సౌత్ అమెరికా నంబర్ సిక్స్ అంటార్ నెంబర్ సిక్స్ ఆస్ట్రేలియా నెంబర్ సెవెన్ టోటల్గా సెవెన్ కాంటినెంట్స్ ఉన్నాయి సెవెన్ కాంటినెంట్స్ ఉన్నాయి అందులో ఫైవ్ ఓషన్స్ ఉన్నాయి ఫైవ్ ఓషన్స్ ఇక్కడ చూడండి పెసిఫిక్ ఓషన్ నెంబర్ వన్ నెంబర్ టూ అట్లాంటిక్ ఓషన్ నెంబర్ త్రీ ఆర్టిక్ ఓషన్ నెంబర్ ఫోర్ సదర్న్ ఓషన్ నెంబర్ ఫైవ్ ఇండియన్ ఓషన్ టోటల్గా ఫైవ్ ఓషన్స్ ఉన్నాయి సెవెన్ కాంటినెంట్స్ ఉన్నాయి ఇందులో సెవెన్ కాంటినెంట్స్లో పెద్దది ఏషియా కాంటినెంట్ నెక్స్ట్ డార్క్ కాంటినెంట్ ఆఫ్రికాకి డార్క్ కాంటినెంట్ అంటాం బిగ్ ఓషన్స్ పెసిఫిక్ ఓషన్ని బిగ్ ఓషన్ అంటాం సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూడండి మేము మ్యాప్ ప్రాక్టీస్ చేస్తున్నది ముఖ్యంగా యూరోప్ గురించి డిస్కస్ చేస్తున్నాం యూరోప్ కాంటినెంట్లో ఇక్కడ చూడండి యూరోప్ కాంటినెంట్ ఇక్కడ ఉంది సో ఇందులో ఒక్కొక్క కంట్రీ గురించి డిస్కస్ చేస్తున్నాము సో ఈరోజు ఆస్ట్రియా గురించి డిస్కస్ చేస్తున్నాం టోటల్గా యూరోపియన్ కంట్రీస్ యూరోపియన్ యూనియన్ అంటాం దాన్ని టోటల్గా ట్వంటీ ఎయిట్ మెంబర్ స్టేట్స్ ఉన్నాయి మెంబర్ కంట్రీస్ ఉన్నాయి యూరోపియన్ యూనియన్లో అందులో యూకే వచ్చేసి బయటకు వచ్చేసింది రెఫరాండమ్ జరిగి ఇప్పుడు ఉండేది టోటల్గా ట్వంటీ సెవెన్ యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి అందులో నైన్టీన్ యూరోపియన్ కంట్రీస్కి యూరో కరెన్సీ వాడుతున్నారు అందులో రిమైనింగ్ ఎయిట్ ఎయిట్ కంట్రీస్కి వేరే వాళ్ళ సపరేట్ కరెన్సీ ఉంది దీనికి సో టోటల్గా చూస్తే ట్వంటీ సెవెన్ కంట్రీస్ యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి అందులో ఆస్ట్రియా ఒకటి దీనికి యూరో కరెన్సీ ఉంది క్యాపిటల్ వియానా ఇక్కడ చూడండి ఆస్ట్రియా క్యాపిటల్ వియానా ఇక్కడ చూడొచ్చు సో ఆస్ట్రియా ఇక్కడ చూడొచ్చు దీనికి పక్కన హంగరీ బుడాపెస్ట్ నెక్స్ట్ స్విట్జర్లాండ్ ఇక్కడ చూడొచ్చు సో ఈ విధంగా మ్యాప్ ప్రాక్టీస్ అనేది చేస్తుండీ ఇక్కడ చూడండి ఆస్ట్రియా ఆస్ట్రియాకి క్యాపిటల్ వియానా నెక్స్ట్ మ్యాప్లో చూడండి ఇక్కడే పక్కన పోలాండ్ జర్మనీ హంగరీ ఇటలీ ఇక్కడే ఉంది నెక్స్ట్ అప్డేట్ చూస్తే ఇక్కడ చూడండి ఆస్ట్రియా ఆస్ట్రియా ఇక్కడ మిడిల్లో ఉంది దీనికి పక్కనే హంగరీ స్లోవాకియా క్రొయేషియా నెక్స్ట్ ఇటలీ ఇక్కడంతా ఉంది నెక్స్ట్ ఇక్కడ ఇటలీ ఇటలీ ఏ సీస్కి మధ్య ఉందంటే ఏటియాటిక్ సీ మరియు టెరీనియన్ సీకి మధ్య ఉంది ఇటలీ నెక్స్ట్ దీనిలో చూడండి ఇది మన బ్యూటిఫుల్ ఇండియా సో ఆస్ట్రియా ఇక్కడ ఉంది ఆస్ట్రియా క్యాపిటల్ వియానా సో ఇండియా నుంచి ఆస్ట్రియాకి ఇలా వెళ్ళాలి సో ఇలా వెళ్తే దెన్ యూ విల్ గెట్ ఆస్ట్రియా ఇక్కడే పక్కన రొమానియా ఉంది యుక్రెయిన్ పోలాండ్ జర్మనీ ఫ్రాన్స్ ఇవన్నీ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఇటలీ కూడా కనబడుతుంది సో ఇక్కడ చూడండి ఓషన్స్ నార్త్ అట్లాంటిక్ ఓషన్ నెక్స్ట్ గల్ఫ్ ఆఫ్ మొరక్కో ఇక్కడ ఈ విధంగా ఓషన్స్ అనేటివి చూస్తుండండి గల్ఫ్ ఆఫ్ గునియా సౌత్ అట్లాంటిక్ ఓషన్ ఇండియన్ ఓషన్ ఇక్కడ పెసిఫిక్ ఓషన్ పడుతుంది ఇక్కడ పెసిఫిక్ ఓషన్ పడుతుంది నార్త్ అట్లాంటిక్ ఓషన్ సౌత్ అట్లాంటిక్ ఓషన్ ఆర్టిక్ ఓషన్ అంటార్టిక్ ఓషన్ ఈ విధంగా మ్యాప్ ప్రాక్టీస్ అనేది పక్కన పక్కన ఉన్న దేశాలని కూడా చూస్తూ ఉండాలి ఇక్కడ రష్యా ఉంది నెక్స్ట్ ఇక్కడ చైనా మధ్యలో శాండ్విచ్ నేపాల్ ఇక్కడ మయాన్మార్ థాయిలాండ్ వియట్నాము మలేషియా ఇండోనేషియా సింగపూర్ కూడా ఇక్కడే పడుతుంది ఇక్కడ బే ఆఫ్ బెంగాల్లో ఇక్కడ అరేబియన్ సి కింద లక్షద్వీప్ ఐలాండ్స్ ఉన్నాయి సో ఈ విధంగా మ్యాప్ ప్రాక్టీస్ అనేటివి చేస్తుండండి నెక్స్ట్ మీకు లెక్చర్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సో ఈ బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ అనేది వస్తూనే ఉంటుంది సో డైలీ ఈ మీ మీకు నాలెడ్జ్ షేర్ అవుతుంది నాలెడ్జ్ షేరింగ్ నాలెడ్జ్ ఈక్వల్స్ టు గెయినింగ్ నాలెడ్జ్ మీకు నాలెడ్జ్ పెరిగిందంటే సో వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి అప్పుడే మీకు నాలెడ్జ్ ఇంకా పెరుగుతుంది మీకు ఒక మోటివేషన్ కూడా కలుగుతుంది సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ షేర్ టు అదర్స్ కంపల్సరీగా షేర్ చేయండి నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో టీడీఎఫ్ పర్పస్ కోసము నా టెలిగ్రామ్ ఛానల్ క్యూ స్టడీని జాయిన్ కావచ్చు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది సో థ్యాంక్స్ అలాట్ ఫర్ లిస్నింగ్ జై హింద్